వాడి మనం దక్షిణామూర్తి లాగా గురవే సర్వలోకానాం నిధయే సర్వ విద్యానాం విషయే భవరోగిణాం దక్షిణామూర్తి అయి నమో నమః. ఈశ్వరుడు నాకు ఇచ్చినటువంటిది మూడు, ఒకటి వైద్యంలో, రెండు కళారంగంలో, మూడు సమాజ సేవలు మాకు అవకాశం ఇచ్చారు. మాది అల్పసంఖ్యాకులు అయినప్పటికీ కూడా శైవ జాతికి చెందినటువంటి మాకు భగవంతుడు ఈ శ్రీకాకుళంలో లోకనాథ వంశం అనే ఒక పేరు, అందులో ఉన్నటువంటి కళాకారులు వివిధ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు. తవిటి స్వామి గారికి ఒక వజ్రం లాంటి కొడుకు పుట్టారు, అతనే డాక్టర్ సూర్యలింగం గారు. సూర్యలింగం గారు తెలియనటువంటి వాడు ఎవరు లేరు. ఈనాటికి మాకు చిరునామా ఒక మర్రి చెట్టు లాంటి వారు. ఆయన ఆ కాలంలో పద్మనాభం లాంటి యాక్టర్లు వస్తే వాళ్ళ ఇంటి దగ్గర వాడికి వసతి ఏర్పాటు చేశారట. ఆనాడు ఎవరు పెద్దవాళ్ళు వచ్చినా వారి ఇద్దరు వసతి ఏర్పాటు చేయడం, అలాంటి పేరు సంపాదించినటువంటి ఆయన. మరి రామలింగేశ్వరం గారు, వారు ఈ రంగస్థల నటులు కాకుండా మంచి చిత్రలేఖకారులు. అక్కడి నుంచి అందులో పుట్టినటువంటి ఆయన వచ్చే మా లోకనాథం నందికేశ్వరరావు గారు. మీరు ఒక్కడైనప్పటికీ కూడా నందికేశ్వరరావు గారి కనుక బాల్యం అదే ఈ పరిసరాల్లో జరిగింది. ఈ ప్రకృతిని పరిశీలించి ఆయన ధ్వని అనుకరణని ప్రారంభించారు. ఈ బాదులపేటలో ఎంఎస్ స్కూల్లో తను చదువుకున్నారు. బీకామ్ని గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో చదివారు. తర్వాత చిత్రలేఖన ఉపాధ్యాయులుగా వీరఘట్టంలో పనిచేసి చివరిగా దూసిపేట చెప్పి హై స్కూల్లో రిటైర్ అయ్యారు. మరి వృత్తి అయినప్పుడు కూడా ప్రవృత్తి ఈ ధ్వని అనుకరణ. ఉత్తరాంధ్ర చిత్ర కళాకారుల్లో ప్రత్యేకమైనటువంటి మిమిత్రిని సృష్టించినటువంటి ఏకైక జాతీయ మన కళాకారుడిగా లోకనాథ నందికేశ్వర గారు ప్రతిష్ఠించబడారు. నాలుగు దశాబ్దాల పాటు మిమిక్రీ, వెంట్రిలాక్యులిజం అనే విద్యని చేపట్టి ఆయన ఎన్నెన్నో సన్మానాలు. ఇందాక ధర్మారావు గారు అన్నట్టు ఆయన కొట్టడం మన అదృష్టమో దురదృష్టమో తెలియదు. కొంతమంది వ్యక్తులు అలా మరుగున పడిపోతారు. కొంతమంది వ్యక్తులు రెండు షీల్డ్లు వచ్చిన 30 ఫోటోలు తీసుకొని ముందు చూపిస్తారు. కానీ అతను వచ్చినటువంటి షీల్డ్ తయారు చేయడానికి ఇంట్లో షెల్ఫ్లు కూడా చాలవు. అన్నిటువంటి అంతటి ప్రతిభ మనకు తెలియదు. ఆయన చరిత్రను ఒకసారి గూగుల్లో సెర్చ్ చేస్తే ఆయన సామాన్యుడిగా మనకు కనిపిస్తారు, కానీ అసామాన్యుడైనటువంటి మనిషి. జాతీయ స్థాయిలో మెమిక్రీలో ఏకలవ్య శిష్యుడిగా, నేరేంద్ర వేణుమాధవ్ యొక్క ఏకలవ్య శిష్యుడిగా అతను చేసి అనేకమైన ప్రదర్శనలు, ముఖ్యంగా ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు సిమ్లాలో ఉండేటప్పుడు ఆయన చూసి అతనికి ఒక కీలకమైనటువంటి సభ్యత్వాన్ని ఇచ్చారు. ఎన్టీ రామారావు గారు పుట్టినరోజు సందర్భంగా వారిని చూశారు. చూసి దగ్గరికి పిలిచి ఆశీర్వదించారు. ఆశీర్వదించి ఆయన అపూర్వం, అతను అంతటి మహాన్ నటుడు. అతను అలాంటి వాడి తరగ దృష్టి కూడా ఈయన చేస్తున్నటువంటి మిమిక్రీని చూసి అతను ఎవరో పిలవండి, బాగా చేస్తున్నారు అని చెప్పేసి వచ్చి చేతిలో ఒక ధాన్యం కూడా పెట్టి ఆశీర్వదించారు. అంటే కళ్ళని తిప్పుకొని మన శ్రీకాకుళం ఖ్యాతిని అంతర్జాతీయంగా దేశీయంగా అవి ఎన్నో ప్రదర్శనలు. ముగ్గురు ముఖ్యమంత్రులు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, జగన్ వెంకటరావు గారు, చంద్రబాబు నాయుడు గారు మొన్న 2017లో ఉగాది పురస్కారం ఇచ్చారు. ఈ పురస్కారాలు లెక్కలేదు. కానీ అతను చూస్తే మన అయ్యప్ప స్వామి కోవిల దగ్గర అందరికీ భోజనాల సన్నివేశాన్ని తన లెక్కల్లో చూసుకుంటాడు. అంతటి గొప్ప వ్యక్తి, నిరాడంబరమైనటువంటి వ్యక్తి, ఆయనకు వచ్చినటువంటి బహుమతులు అన్నీ కావు. టెలిఫిల్మ్స్ చేశారు. తర్వాత ఆనాడు చిరంజీవి గారితో ఆయన సాన్నిహిత్యం ఉంది. అలాగే ఆయన తన ప్రదర్శనలు 5,000 నుంచి 10,000 వరకు ఉన్నాయట అతని ప్రదర్శనలు. అంతటి వ్యక్తి, అంతటి గొప్ప వ్యక్తిని ఈరోజు మా సభ్యులందరి ముందు సత్కరించుకోవడం నిజంగా మాకు చాలా అదృష్టం. నందికేశ్వరరావు గారు, చిన్నాన్న గారికి వారి పాదాలను నేను నమస్కరిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.